హలోండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం ఒక మంచి వీడియో అనమాట. సో మంచి శారీస్ అండ్ యూస్ఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. సో వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈరోజు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, నేను మీకు రీసెంట్ గా చెప్పినట్టు మీషోలో నేను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టాను అనేసి. సో ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అండి. స్టోన్ బ్యాంగిల్స్ వచ్చాయి. ఇదిగోండి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి బయట కూడా దొరుకుతాయి, కానీ మీషోలో నేను అనుకున్న కలర్ కోసం అనేసి ఆర్డర్ అయితే పెట్టాను. సో దీంట్లో 2-6 పెట్టాను, 2-4 కూడా పెట్టాను. ఇది వచ్చేసి 2-2 అనుకుంటా. సో 2-2 సైజ్ చాలా కష్టంగా దొరుకుతుంది, బయట దొరకట్లేదు అనేసి అయితే 2-2 సైజ్ పెట్టాను. మీషోలో నాకు వచ్చేసాయి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. సో ఇలా వస్తుందండి, స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. కంప్లీట్ గా ఇలా స్టోన్ బ్యాంగిల్స్ మనం వేరే ఏ కలర్ బ్యాంగిల్స్ తో అయినా కూడా మిక్సప్ చేసేసి వేసుకోవచ్చు కదా. సో అందుకు ఇలా 2-2 సైజ్ అయితే తీసుకున్నాను. సో మీకంత నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో అన్ని కలర్స్ కూడా ఉన్నాయి, 4 కలర్స్ వచ్చేసి ఒక సెట్ అలా కూడా కాంబో ఉంది. సో ఇదైతే సింగిల్ కలర్ అనమాట, ఇది సింగిల్ కలర్ సెట్ ది. సో నేనైతే ఇలా ట్రై చేశాను. దీని రిలేటెడ్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. అండ్ కంప్లీట్ పేజ్ కూడా ఇస్తాను, ఆ పేజ్ కూడా చూడొచ్చు. సో మీరు ఇలా ఈ కలర్ ట్రై చేసినా దీంట్లో వేరే కలర్స్ ఉండొచ్చు. నేను వైట్ స్టోన్స్ అయితే ఎందుకు తీసుకున్నానంటే, జనరల్ గా ఏ శారీకైనా కూడా ఇప్పుడు వైట్ జరీ తోటి టిష్యూ తోటి వస్తున్నాయి కదా శారీస్, సో వైట్ అన్నిటికి సెట్ అయిపోతుంది అనేసి అయితే తీసుకున్నాను. సో లుక్ గా మీరు కూడా ట్రై చేయండి. సో స్టోరేజ్ కదా ఇలాగే దాచిపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, ఇయర్ రింగ్స్. మనము హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇయర్స్ మనకు ప్రాబ్లం అవుతాయి. సో అంటే జనరల్ గా ఇప్పుడు మాటిల్ అనేవి ఏదైనా ఫంక్షన్స్ టైంలో ఏంటంటే మాటిల్ అలాంటివి యూజ్ చేస్తాం కదా. సో అవి వచ్చేసి గోల్డ్ లాగా సమ్ స్టోన్ వర్క్ వచ్చినవి యూజ్ చేస్తే డిఫరెంట్ లుక్ వస్తుంది. సో ట్రెడిషనల్ గా, కాకపోతే ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ ఫంక్షన్ కి వెళ్తున్నాము కానీ హెవీ ఇయర్ రింగ్స్ లుక్ బాగుంటది అలా పెట్టుకుంటే అనేసి అనుకున్నాం అనుకోండి, ఇలా బీట్స్ వి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి పర్ల్స్ అనమాట, పర్ల్స్ వి జస్ట్ ఇక్కడ ఇట్లా మాటిలు. ఇదిగోండి, ఇవి ఏమవుతుందంటే మనకి ఇలా ఇది పర్ల్స్ వచ్చే రావడం వల్ల ఎలాంటి ఇయర్ రింగ్స్ కైనా కూడా కింద మనకి డెఫినెట్ గా పర్ల్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనేవి జనరల్ గా ఎక్కువ వరకు మనం ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. సో అలా ఏ ఇయర్ రింగ్స్ కైనా కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ వైట్ స్టోనా, స్టోన్సా, లేకపోతే డిజైనా, డిజైన్ పెట్టుకోగలుగుతామా అని అట్లా అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. ఈ మధ్య శ్రీముఖి కూడా దాంట్లో పెట్టుకుంది. సో అలా కూడా మీరు చూడొచ్చు. ఇవి ఏంటి అంటే పర్ల్స్ ఎటు రౌండ్ తిరిగినా పర్ల్స్ జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేస్తున్నాయి, అన్ని రింగ్స్ లాగా వచ్చి పర్ల్స్ వచ్చాయి అనమాట. ఇలా వచ్చి ఇలా వెనక్కి కూడా పెట్టుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే ఇయర్స్ కి మనం ఎంత వేరే టిప్స్ అన్ని కూడా ట్రై చేసినా కూడా నాకైతే వెరీ సాఫ్ట్ ఉంటాయి. నాకు మా చిన్నపాపకి అయితే మెత్తగా ఉంటాయి ఇయర్స్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే చెవులు మెత్తగా ఉండడం వల్ల తొందరగా సాగిపోయినట్టుగా అవుతుంది, లేదా నేను ఏదైనా హెవీగా పెట్టాను అనుకోండి ఇలా సాగినట్టుగా కనిపిస్తుంది. సో అవి ఎలాగో మనము వెనక స్టిక్కర్ పెట్టి అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా అయితే ఏంటంటే వాటికి స్ట్రెంగ్త్ గా ఉంటుంది. అండ్ మళ్ళీ అన్ని టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కి సూట్ అవ్వాలంటే ఇవి ట్రై చేయొచ్చు. సో నాకైతే ఇవి బాగా అనిపించాయి అనమాట. డెఫినెట్ గా నేను పెట్టుకున్న ఏదైనా పిక్చర్ ఉంటే కూడా షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది. ఓకే, లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే, డెఫినెట్ గా జనరల్ గా అందరికి యూజ్ వచ్చేలాగా. ఇప్పుడు కాలేజ్ పిల్లలు కూడా ఏంటి నెక్ పీస్ కానీ ఏం పెట్టుకోకుండా ఉట్టి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు. సో అలా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో నేను ప్రీవియస్ గా ఇవి ఎందుకు అంటే ఇవి ఇంపార్టెంట్ అనిపిస్తే ఇలా స్టోన్ ది నేను ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను. సో చూడొచ్చు, వీట్ రిలేటెడ్ లింక్స్ కూడా ఇచ్చేస్తాను. ఇవి స్టోన్స్ అనమాట, ఇది వచ్చేసి సింగిల్ వైట్ స్టోన్. ఇదిగోండి, ఫంక్షన్స్ అలా ఉన్నాయనుకోని స్టోన్ పెట్టుకోవచ్చు. ఇలా సింగిల్ వైట్ స్టోన్ అయితే అసలు ఆ వైట్ స్టోన్ అయితే కనపడ కూడా కనపడవు. ఇలా పైన నేను వైట్ స్టోన్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కనపడవు అసలు పెట్టుకున్నా కూడా. దూరం నుంచి చైన్ అనేది వెనకాల వచ్చేస్తుంది, ఓన్లీ స్టోన్స్ ఉంటాయి అనమాట ఫ్రంట్ లో. ఇదిగోండి, ఇలా ఓన్లీ స్టోన్స్ ఉంటాయి ఫ్రంట్ లో అండ్ చైన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా సన్న కనీ కనిపించకుండా స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏంటి అంటే ఇలా మనం పెద్ద పెద్ద బుట్టాలు కానీ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, డెఫినెట్ గా ఇలాంటివి మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనిపిస్తే మాత్రం తీసి పెట్టుకోండి, మీకే ఫంక్షన్ టైంలో డెఫినెట్ గా యూజ్ వస్తాయి. ఓకే,
సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వైట్ శారీ అన్నమాట. యాక్చువల్లీ నేను పిక్చర్ లో చూసి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేస్తుందా నా ఉద్దేశంలో అయితే తక్షణ ఆర్డర్ పెట్టేశాను. తర్వాత చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే స్టిచ్డ్ బ్లౌజ్ కాదు, అయితే ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి చూసుకుంటే స్టిచ్డ్ బ్లౌజ్ అని అసలు లేదు, బ్లౌజ్ పీస్ అనే ఉంది. నేనే తొందరపాటులో అలా ఆర్డర్ పెట్టేశాను అనుకోని. సో చూపిస్తా మీకు శారీ ఎలా వచ్చిందనేది. ఇది కూడా మంచి జార్జెట్ శారీ అండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇలా వర్క్ వచ్చింది, మనం ఇప్పటివరకు హార్ట్స్ అలా చూసాం కదా, అలా రెగ్యులర్ గా కాకుండా ఇలా అయితే ఫ్లవర్స్ ఇదిగోండి, రెడ్ ఫ్లవర్స్ గ్రీన్ లీవ్స్ అలా వచ్చింది. అండ్ పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చాయి అన్నమాట, పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి. వైట్ శారీ అండి, ఇదిగోండి వైట్ కలర్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఇలా చాలా బాగుంది. సో శారీ ప్రైస్ తగ్గట్టు ఉంది, ఒక సమ్ 600 చేంజ్ పడినట్టుంది శారీ. సో శారీ కూడా చాలా బాగుంది, వైట్ ఎవరికైనా క్లాసీగా కట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను, ఇదిగోండి ఇలా అయితే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ. శారీ ఎండ్ వరకు కూడా ఇలా అయితే వచ్చాయండి, మొత్తం కూడా ఎండ్ వర్క్ కూడా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. హైట్ కూడా బాగానే వచ్చింది శారీది, ఇదిగోండి శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే ఫ్లవర్స్ లాగే ఉంటుంది. ఎక్కువగా పళ్ళు బార్డర్ అంటూ ఏం లేదు, బ్లౌజ్ పీస్ ఒక్కటి సపరేట్ గా వస్తుంది. ఓకే, దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, దీంట్లోనే బ్లౌజ్ పీస్ వచ్చింది. మీకు ఈ బ్లౌజ్ పీస్ లో శారీ లెంత్ కావాలంటే శారీస్ కి యాడ్ చేసేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు. శారీలో బ్లౌజ్ రాలేదు అని అట్లా అలా పెడుతున్నారు కదా అందరూ, సో లెంత్ చూసుకోకుండా. థింగ్ ఏంటంటే శారీలో సో బ్లౌజ్ ఇలా కట్ చేసి పెడుతున్నట్టున్నారు, రన్నింగ్ వస్తుంది. సో సేమ్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్. సో ఇష్టమున్న వాళ్ళు కావాలంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా రెడ్ బ్లౌజ్ తో పెరప్ చేయొచ్చు. రెడ్ బ్లౌజ్ తో పెరప్ చేసి మీరు కావాలంటే దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు, శారీ లెంత్ పెరుగుతుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద శారీ అండి, బాగుంది, మంచి ఫ్యాబ్రిక్ ఉంది, రఫ్ అండ్ టఫ్ యూసేజ్ చేయొచ్చు అండ్ జనరల్ గా అన్ని ఏజెస్ కి సెట్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ శారీ అన్నమాట, క్వాలిటీగా వచ్చింది, బాగా అనిపించింది ఈ శారీ చూడండి. బార్డర్ అయితే బాగుంది, రివ్యూస్ కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫంక్షన్ వేర్ శారీ అన్నమాట. సో ఫంక్షన్ వేర్ శారీ అండి, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి వామ్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. అంటే ఇంకా వామ్ సిల్క్ అన్న కొంచెం డైబుల్ కలర్స్ కదా, కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది, ఇదేమంత పోదు. సో బార్డర్ అనేది చాలా స్టిఫ్ గా చాలా బాగా వచ్చింది. ఇది కింద సైడ్ బార్డర్, సో శారీలో పైన సైడ్ బార్డర్ కింద సైడ్ బార్డర్, ఇవి లెహెంగాస్ కి అలా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్ గా పెట్టుబడులకి పెద్దవాళ్ళకి కానీ అలా యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి శారీ పళ్ళు, శారీ పళ్ళు కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, శారీ పళ్ళు ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ గా వచ్చింది. ప్లెయిన్ క్లాత్ ఉండదు చూడండి, ఇక్కడి నుంచి ఇది బ్లౌజ్, ఇక్కడి నుంచి శారీ స్టార్ట్ అవుతుంది, ప్లెయిన్ క్లాత్ అనేది ఉండదు. ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి ఇంతే హెవీగా మొత్తం కూడా శారీ అంతా కూడా బ్రోకెడ్ వచ్చింది చూడండి, శారీ అంతా కూడా హెవీగా బ్రోకెడ్ వచ్చింది, ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోటి ఇలా అయితే వస్తుంది, హెవీ బ్రోకెడ్ వచ్చింది. రిచ్ బార్డర్, రిచ్ కంచి స్టైల్ బార్డర్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు అండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా టెంపుల్స్ కి అలా కట్టడానికి చాలా బాగుంటుంది, హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ శారీ వాష్ కూడా చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అలా చేసుకోవచ్చు అండి, హ్యాండ్ వాష్ చేస్తే చాలు. ఓకేనా, ఇదే టైప్ లో ఈ శారీస్ అసలు ఇంకా ఇవి అయితే ఎవర్ ట్రెండ్ అని చెప్పొచ్చు, ఇవి కూడా బాగా రన్ అవుతున్నాయి, బాగా రన్ అవుతున్న శారీస్ అన్నమాట. అసలు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్లూ, మనకి పోచంపల్లి ప్రింటెడ్ లాగా వస్తాయి అన్నమాట. ప్రింట్ అండ్ ప్రింట్ కాదు, జరీతోటే ఉంది ఇది, పోచంపల్లి ఫ్లవర్స్ బర్డ్స్. సో బార్డర్ కూడా పోచంపల్లి బార్డర్ లాగా వచ్చింది చూడండి, కంచి స్టైల్ పోచంపల్లి బార్డర్ వచ్చింది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా బర్డ్స్ ఎలిఫెంట్స్ వచ్చాయి, పైన సైడ్ ఇలా బార్డర్ అయితే వచ్చింది. కంప్లీట్ శారీ చూడండి ఇలా, ఓకే ఇలా అయితే వస్తుంది. అండ్ ఈ శారీలో ఇది కూడా ఎవర్ ట్రెండ్ శారీ అండి, బయట చూడండి ఎక్కడ చూసినా ఈ శారీ చాలా మంది కట్టుకుంటున్నారు. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు కూడా పోచంపల్లి ప్రింట్ లాగా చాలా బాగా వచ్చింది, మెత్తగా హాయిగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది చూడండి, బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది.
శారీలో బ్లౌజ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఓకే, శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, మొత్తం ప్రింటెడ్ లాగా వస్తుంది. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, హ్యాండ్స్ కి బార్డర్ వేసుకోవచ్చు ఇలా. ఓకే, సో లేదు అనుకుంటే ఇలా బ్లూ కలర్ క్లాత్ తీసుకొని ఈ బార్డర్ వచ్చేలాగా కుట్టుకున్నా బాగుంటుంది. అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట, శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి. నా వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చూపించిన అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీషో త్రూ పర్చేస్ చేసుకున్నాను, సో అలా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.